ఎలా అసలు నాటక రంగంలో నుంచి సినిమా రంగంలోకి ఎలా వచ్చారు? అంటే ఏం లేదు, నాటక రంగంలో ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమి ఉండదు, మనం బ్రతకడానికి సరిపోయే వనరులు ఏమీ అక్కడ ఉండవు. అదేంటంటే మన ఇంట్రెస్ట్ మీద చేసుకుంటాం ఒక ఆర్ట్, దానికి ఆదాయం ఏమి ఉండదు, బ్రతకాలి కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ మనం సంపాదించుకుని ఏదన్నా బ్రతకాలి కాబట్టి. అది ఏంటంటే నాటక రంగం అనేది ఒక తల్లి లాంటిది, మనం అందులో నేర్చుకుని ఈరోజు ఆర్టిస్ట్గా ఏదైనా గుర్తింపు వచ్చినా కూడా నాటకాల వల్లే కాబట్టి, అందులో చేసి అందులో పేరు సంపాదించుకుని అవార్డులు సంపాదించుకుని పెద్దోళ్ళు పిలవడంతో సినిమా వైపు కూడా వచ్చామన్నమాట. ఓకే, ఫస్ట్ ఎవరండి అవకాశం ఇచ్చింది ఎవరు? నేను నాటకాలు అంటే చిన్నప్పుడే అంటే 18-19 సంవత్సరాలకే రచయిత డైరెక్టర్నే ప్రయత్నం చేసి, నేను కొంచెం డిఫరెంట్ నాటకాలు అట్లాగా కాలేజీలో ఉండగానే మొదలెట్టి చేస్తున్నప్పుడు అలాగ ప్రైజ్లు అవి బాగా కొడుతున్నప్పుడు కోటాంకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పిలుపు వచ్చింది, దీనికి పనిచేస్తారా ఇదని. ఓకే, అప్పుడు అలాగ వచ్చి జాయిన్ అయ్యాను అనమాట. బట్ అది అది సోదరు సోదరి మల్లారా అని పెట్టారు అప్పుడు టైటిల్, బట్ అది జరగలేదు, అది ఆగిపోయింది. ఆయన ప్రొడ్యూసర్ కూడా హరిప్రసాద్ అని చెప్పి చిరంజీవి గారి ఫ్రెండ్ ఉంటాడు కదా ఆర్టిస్ట్, ఆయన అప్పుడు ప్రొడ్యూసర్, ఆయన కూడా చనిపోయారులేండి. అది కొన్ని రోజులు జరిగి ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకెక్కడో జాయిన్ అవ్వడం అట్లాగా కొన్నాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా అటు ఇటు తిరిగితే ఇబ్బంది పడ్డాను. తర్వాత ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది ఆర్టిస్ట్గా ఈటీవీ, ఈటీవీలో మంచి సీరియల్స్ అవి చేశాను. అక్కడే కొంచెం ఫీడింగ్ అయ్యి వచ్చిన డబ్బులతోనే ఇక్కడ నా పోర్షన్ చూసుకునేవాడిని, నాటకాలకి ఖర్చు పెట్టుకునేవాడిని అట్లాగా. తర్వాత జమునీ టీవీలో ఒక శ్రవంతి అని ఒక చిల్లాసో శ్రవంతి అని ఒక సీరియల్ చేశాను. అప్పట్లో బాగా అది పాపులర్ పాపులర్, అందులో సెకండ్ విలన్ క్యారెక్టర్ చేశాను, అది జనాల్లో బాగా వెళ్ళింది. ఇంకా దాని తర్వాత సీరియల్స్ శోభలేఖని అట్లా కొన్ని చేసి తర్వాత సినిమాలకి ఫుల్గా కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. ఓకే, అట్లా స్క్రిప్ట్ వర్క్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తెలిసిన వాళ్ళు అయ్యి ఎవరైనా పిలిస్తే క్యారెక్టరు, ఫుల్ బ్లడ్జెడ్ థియేటరు, ఈ ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను. మొదటగా మీ పేరుకి వస్తే ఎవరికి పూర్తి పేరు సరిగా తెలియదు, అంటే మీకు క్లోజ్ అయిన వాళ్ళకి తప్పితే కదా, మధుసూదన చౌదరి చౌదరి. ఈ పేరు వల్ల మీకు ప్లస్ కన్నా మైనస్ ఎక్కువ జరిగిందని విన్నాను. ఉంటే అంటే ఏ సాధారణంగా పేరు చెవరు తోకలు ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల మైనస్లు, కొన్ని చోట్ల ప్లస్లు, అంటే ఏదో ఊహించుకుంటారు. ప్రతిదానికి ఒక ప్రత్యర్థి వర్గం ఒకటి ఉంటుంది కదా, అట్లాగే వాళ్ళు ఊహించుకుంటారు. బట్ నాతో ఫ్రెండ్షిప్ చేసి నా గురించి తెలిసిన వాళ్ళందరికీ చాలా అభిమానిస్తారు. తెలియని వాళ్ళు, పరిచయం లేని వాళ్ళ దగ్గర కొంచెం ఏమైనా ప్రతిస్పందన ఎదురవ్వచ్చు, కానీ అట్లాగా తెలిసిన వాళ్ళు అయితే నన్ను బాగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. పైగా నేను అంటే నేను రాసిన నాటకాల్లో ఎక్కువగా దళిత సాహిత్యం నాటకాలు ఎక్కువ రాశాను నేను. నేను ఇన్ని వేల మంది స్టూడెంట్లు తయారు చేశానంటే ఒక 5% కూడా నా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉండరు. అంటే నేను వాళ్ళని తయారు చేయకూడదని కాదు, నేనెప్పుడు ఎస్సీ ఎస్టీలు బీసీలు వాళ్ళకి ఎక్కువగా చిన్న చిన్న కాలేజీలను, పెద్ద కార్పొరేటర్ కాలేజీ కాకుండా చిన్న చిన్న కాలేజీలకు వెళ్ళి వాళ్ళని తయారు చేసి వాళ్ళని పెద్ద పెద్ద కాంపిటీషన్లో నిలబెట్టడం అట్లాగా ఆ టైప్ ఇష్టం నాకు. చిన్న స్కూల్స్, ఒక రూపాయి కూడా ఫండింగ్ లేని స్కూల్స్ కాలేజీలు వాళ్ళకి ఎదురు ఖర్చు పెట్టి చేయించడం అట్లాగా నాకు. అందుకని నా స్టూడెంట్లు కూడా నాకు నేనంటే బాగా ప్రాణం ఇస్తారు, అందుకే ఎదురు ఖర్చు పెట్టి వాళ్ళతో మంచి మంచి ప్రైజులు పెట్టించి వాళ్ళు ఒక ఆర్టిస్టులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంటాను కాబట్టి. ఏదో టీచరు స్టూడెంటు అంతే రిలేషన్ అని కాకుండా ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా, ఒక సొంత బ్రదర్లాగా, ఒక ఫ్రెండ్లాగా అట్లాగా మేము బాగా కలిసిపోయి ఉంటాం. మీరు ఆల్మోస్ట్ 25 మూవీస్ వరకు చేశారు కదా, ఈ 25 మూవీస్ చేస్తున్న టైంలో ఎన్నోసార్లు మీకు వైవిఎస్ చౌదరి గారి నుంచి కాల్ వచ్చింది రమ్మనమని, ఎందుకని వెళ్ళి చేయలేదు మీరు ఆయన మూవీస్లో? అంటే డైరెక్ట్ ఆయన పిలిచారో లేదో తెలియదు, కానీ ఆయన సినిమాల్లో పనిచేసే డిపార్ట్మెంట్లో అంటే నా నాటకం చూసి, పరుచూరు బ్రదర్స్ అకామిడేషన్ దగ్గర నా నాటకం చూసి అట్లాగా కొంతమంది మా ఆఫీస్కి రండి
డైరెక్టర్ గారు రమ్మన్నారనో డైరెక్టర్ గారికి పరిచయం చేస్తాను, మీరు బాగా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, మీ స్టూడెంట్లని పంపించండి అన్నా కూడా నేను ఎందుకో వెళ్ళలేదు. అంటే ఫస్ట్లో ఒక సినిమా ఆడిషన్కి వెళ్ళాను, అక్కడ నాకు చేదనుభవం ఉంది, అందుకని అప్పటి నుంచి నాకు ఎందుకు అనలేదు. ఏంటి ఆ చేదనుభవం? ఎందుకులేండి, లైఫ్లో ఎన్నో జరుగుతుంటాయి. ఎన్నో అడుగుతుంది, నా పెర్ఫార్మెన్స్ చూడలేదు ఆయన. అంటే ఒక్క ముక్క కూడా డైలాగ్ జస్ట్ ఇలా స్టార్ట్ చేయగల అన్నాడు ఆయన డైరెక్టర్ గారు. అది బాధ అనిపించి. ఏంటి కారణం ఏంటి దానికి? ఏమో మరి మామూలుగానే నేనే నచ్చలేదు, లేకపోతే ఆర్టిస్ట్గా పనికిరాని అనుకున్నారు. నేను చాలాసేపు 2-3 అవర్స్ లైన్లో నుంచుని వెళ్ళానండి ఆడిషన్కి. వెళ్తే అసలు ఒక్క ముక్క జస్ట్ స్టార్ట్ చేస్తే ఎట్ట అన్నాను, అంతే అనేసారు. అది అందరూ నేను లోపలికి వెళ్తుంటే అప్పటికే చాలా అవార్డ్స్ అవి కొట్టున్నాను, మంచి ఆర్టిస్ట్ని నీకు ఈజీగా ఇందులో బ్రహ్మాండంగా క్యారెక్టర్ పడిపోద్ది అని నుంచున్న మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా మన నీకేం చించేస్తావు ఇదన్నారు. ఆ లోపలికి వెళ్ళి క్షణంలో బయటకు వస్తే ఏంటి వచ్చేసావు అని అందరు అడిగారు. అది ఎంతో బాగా గిల్టీగా అనిపించింది. అందు నా క్యారెక్టర్ ఇవ్వాలా వద్దా అన్నది తర్వాత సూటబుల్ అయితే ఇస్తారు, లేకపోతే లేదు. ఒక్కొక్క ఆర్టిస్ట్కి 10 నిమిషాలు పావు గంట ఆడిషన్ చేస్తున్నప్పుడు కనీసం నేను ఏం చేస్తానో ఒక 4 లైన్లు అన్నా వినాలి కదా. అలాగే ఆయన వినలేదు, అది నాకు బాధ అనిపించింది. సరే ఇక నేను అదే నా కారణం మళ్ళీ వెళ్ళకపోవడానికి. అదే ఉండొచ్చు దాదాపుగా. ఓకే, తేజ గారి మూవీస్ అన్నిటికీ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మెయిన్ విలన్ వరకు మీరే అని కన్ఫర్మ్ అయిపోయి మొత్తము ఆడిషన్లో లాస్ట్ వరకు సెలెక్ట్ అయిపోయి డ్రెస్సెస్ డిజైనింగ్ అప్పుడు రిజెక్ట్ అయినవి కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. ఈ విషయం మీకు ఎలా తెలిసిందో అలా తెలియదు కానీ, అంటే అంతకుముందు యాక్చువల్లీ ఒక విచిత్రం అనే ఒక సినిమా ఉంది తేజ గారిది, అందులో కూడా వెళ్ళను. అందులో ఆడిషను ఫైనల్ వరకు నేను నన్నే అనుకున్నారు. అది షూటింగ్ లొకేషన్కి కూడా వెళ్ళాను, బట్ నా మీద ఏం షార్ట్ జరగలేదు కానీ ఆ రోజు తర్వాత 2 డేస్ తర్వాత వేరే వాళ్ళని పెట్టారు, రఘుప్రకాష్ ఎవరో చేశాడు. ఆ తర్వాత లక్ష్మీ కళ్యాణం, లక్ష్మీ కళ్యాణం కూడా నేనే వెళ్ళనన్నారు లాస్ట్ మినిట్ వరకు. అంటే ఆడిషన్ వాటిలో బాగా చేసేవాడిని. లాస్ట్ చాలా పెద్ద టెస్ట్లు పెట్టేవాళ్ళు ఆయన తేజ గారు, చాలా పెద్ద టెస్ట్లు, స్టెప్ బై స్టెప్ పెట్టేవాళ్ళు. అన్నింటిలో బాగా విన్ అవుతూ వచ్చేవాడిని. అసలు ఒకసారి అయితే సురేష్ బాబు గారు వీళ్ళందరినీ పెద్ద పెద్దవాళ్ళు పిలిచి ఆయన చేత క్వశ్చన్ అడిగిచ్చారు, స్పాట్ ఇంప్రవైజ్ చేసిన అనమాట. ఆయన ఏదో ఒకసారి మీరు మీ భార్యని మర్డర్ చేశారు, ఎందుకు చంపారు, ఎలా చంపారో తెలీదు, దాని మీద చేయండి అన్నాడు. ఈయన వెంటనే యాక్షన్ అనేసారు ఫైనల్ రౌండ్లో. నేను బ్రహ్మాండ దాని మీద 6-7 మినిట్స్ పెర్ఫార్మెన్స్ చేశాను ఇంప్రవైజ్ చేసి. బాగా సురేష్ బాబు గారు కూడా వండర్ఫుల్ అమ్మా ఇదని చెప్పి అందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా వచ్చింది ఆయన. అట్లాగా నేను ఫైనల్గా విలన్గా మనం ఉండేవాడిని, కాకపోతే సన్నగా ఉండేవాడిని, అప్పుడు బాగా సన్నగా ఉండేవాడిని. ఆ విలన్గా ఆనేవాడిని కాదు, అందుకని మిమ్మల్ని పెట్టలో పోతున్నామని చెప్పేవారు అక్కడ ఉన్న వాళ్ళు అట్లా. బట్ తేజ గారు ఆర్టిస్ట్గా నన్ను చాలా బాగా గౌరవిస్తారు. నా నాటకాలు చాలా నాటకాలు చూశారు ఆయన, మన నాటకం ఉందన్న కూడా ఆడిటోరియంకి వచ్చి చూసి వెళ్తారు. బేసిక్గా ఆయన ఆర్టిస్ట్ లవరు, ఆర్టిస్ట్లు బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంటే చాలా ఇష్టపడతాడు అన్నమాట. అది అలానే ఆయనకి కోపం ఎక్కువ, ప్రతి ఒక్కరిని తిడుతుంటారు అనేది కూడా కామన్గా మేము వినే ఒక మాట ఆర్టిస్టుల దగ్గర నుంచి. మీకు ఆయనకి కూడా పెద్ద గొడవ అయిందని విన్నాను. అంటే నాకు ఆయన గొడవ అంటే ఆర్టిస్టు షూటింగ్ పెర్ఫార్మెన్స్ వాటి గురించి కాదు, అయింది కదా డేట్ల గురించి. సేమ్ గబ్బర్ సింగ్ చేస్తున్నాను అప్పుడు, ఆ డేట్లు ఈ డేట్లు అంటే గబ్బర్ సింగ్ ముందు కమిట్ అయ్యాను. తర్వాత ఈ ఆర్టిస్టులని ట్రైన్ అప్ చేయమన్నారు హీరో హీరోయిన్ వాళ్ళని. నేను ఆ రకంగా వాళ్ళకి ట్రైన్ అప్ చేశాను. చేశాక వీళ్ళని మీరే చేయాలి సార్ ఎట్టి పరిస్థితులు అని చెప్పి డైరెక్టర్ తేజ గారు బలవంతాన చేయించారు. అంటే నేను అప్పటికే ఒప్పుకో నీకు నాకు డాష్. ఓకే ఓకే, అది నేను చేయను సార్, అక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా నేను డేట్లు క్లాష్ అయితే ఇబ్బంది నాకు
కొద్దిసారి ఏదన్నా కూడా ఏం లేదు, నేను అవసరమైతే నేను హరీష్ని అడుగుతాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో నాకు మీరే చెయ్యాలి ఇదని ఇక తేజ గారు పట్టుబడుతుందో నేను హరీష్ గారిని అడిగాను. సార్ ఎలాగా అంటే, సార్ తేజ గారి సినిమాల్లో విలన్ అంటే చాలా బాగుంటుంది, మీరు వదలబాకండి, మీరు చెయ్యండి, ఇక్కడ ఏదన్నా కొంచెం క్లాష్ అయినా నేను మేనేజ్ చేస్తాను, మీరు చెయ్యండి వదలబాకండి. ఎన్ని రోజులు అడుగుతాను, 20 డేస్ అంటున్నారు సార్. అంటే సరే 20 డేసే కదా, ఒక 4-5 రోజులు క్లాష్ అవుతుంది మనకి, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను మీ సీన్ తర్వాత పడ్డం ఏదో, మీరు చేయండి అన్నారు. సరైన ఆ షూట్కి సరైన కమిట్ అయితే అది పాడేరులో. ఓకే, అక్కడ పాడేరులో సరే వెళ్ళే ముందు రోజు తెల్లవారుజామున వెళ్తాం. ఈ నైట్ ఏం చేశారు, నా గెటప్ బాల్ డెడ్ అనమాట, మధ్యలో జుట్టు గీకేసి అటు ఇటు వచ్చి అట్లా చేశారు. ఓకే, అలా చేసేయడం అదే పెద్ద తప్ప, ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉన్నాయి ఇది షార్ట్ అయ్యారుతో. అప్పుడు లాస్ట్ మినిట్లో మీరు చేయించాలంటే 5 నిమిషాల ముందు నేనేం చేస్తాను చేయించాలి అంటే, కాదు సార్ ఇది కంటిన్యూటీ ప్రాబ్లం కదా ఇదని అన్న. అంటే లేదంటే మీకు దాని వరకు బిగ్ సెట్ చేసేస్తాం, మీ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే సెట్ చేసేస్తాం, ప్రాబ్లం లేదన్నారు. సరే అని తర్వాత సరే అని ఇంకా కమిట్ అయ్యి చేశాను. ఆ తర్వాత బిట్టు పెడితే సెట్ కావట్లా, పొరపాటున కూడా సెట్ అవ్వట్లా. అలాంటి పరిస్థితిలో హరీష్ శంకర్ గారు కొంచెం అర్థం చేసుకుని, సార్ నేను క్యాప్ పెట్టుకుంటాను సార్ ఏమనుకోద్దంటే, కంటిన్యూటీ కాకపోయినా సరే అని చెప్పి, సరే సార్ కానివ్వండి అన్నాడు ఆయన. ఏదో క్యాప్ పెట్టుకుని చేశా, ఆయన బాగా అర్థం చేసుకున్నాడు, లేకపోతే నన్ను బాగా ఇబ్బంది పెట్టవచ్చు, మీరు ఎలా ఎందుకు చేశారని అనొచ్చు. ఆయన కోఆపరేట్ చేసి పాప హరీష్ శంకర్ గారు చేశారు. సరే ఆయన అంత కోఆపరేట్ చేసింది. ఈయన డేట్లు 20 రోజులు అన్నారు కదా, అప్పటికి 35 రోజులు దాటిపోయింది, 40 రోజులు దగ్గరికి వస్తుంది. లొకేషన్లో కొన్ని రోజులు షూట్ లేకపోయినా కూడా లొకేషన్లో కూర్చోబెడుతున్నారు ఖాళీగా. అట్లాగే లాస్ట్లో ఇక కోపం వచ్చి ఇద్దరం తిట్టుకున్నాం, అది ఇక రియల్ మ్యాటర్.